ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మారినంత వరకు జడ్జీల ఖాళీల సమస్య పెరుగుతూనే ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి స్పష్టం చేశారు ప్రస్తుతం న్యాయమూర్తుల నియామక విధానంలో ప్రభుత్వానిది పరిమిత పాత్రేనని పేర్కొంటూ జడ్జీల పేర్లను కొలీజియం సిఫార్సు చేస్తున్నది న్యాయమూర్తులను నియమించే అధికారం ప్రభుత్వానిదేనని రాజ్యాంగం సెలవిస్తోందంటూ ఆయన గుర్తు చేశారు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కొంతకాలంగా చెలరేగుతున్నటువంటి విమర్శలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు వేదికగా ఆయన ప్రభుత్వం అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు దేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉండటానికి కొలీజియం వ్యవస్థయే కారణమని విమర్శించారు గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చినటువంటి ఆయన సుప్రీంకోర్టు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెచ్చిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జెసి మళ్లీ మనుగడలోకి వస్తేనే కోర్టుల్లో నాణ్యమైన న్యాయమూర్తుల సాధ్యమవుతుందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు దేశంలోని భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా మహిళలకు ప్రాధాన్యం దక్కేలా న్యాయమూర్తుల పేర్లు సూచించాలని సుప్రీంకోర్టు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ప్రభుత్వం కోరినట్లుగా కూడా ఆయన గుర్తు చేశారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నియామక విధానం పార్లమెంటు దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించడం లేదని అందుకే కొలీజియం సూచించే పేర్లను ప్రభుత్వం ఆమోదించలేకపోతున్నదని స్పష్టం చేశారు న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం ఉండాలని నేను కోరుకోవడం లేదు కానీ న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నం ఆ విధానం పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాతే మారింది అని కిరణ్ రిజిజు చెప్తున్న మాట కేసుల పెండింగ్ కాలాన్ని తగ్గించాలి అంటే సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను స్వీకరించకుండా ఉండాలని కూడా మంత్రి కిరణ్ రిజిజు సూచించారు ప్రస్తుతం హైకోర్టుల్లో ఒక వెయ్యి నూట ఎనిమిది న్యాయమూర్తులు ఉండవలసి ఉండగా ఏడు వందల డెబ్బై ఏడు మంది ఉన్నారని అంటే మూడు వందల ముప్పై ఒకటి మంది అంటే ముప్పై శాతం వరకు ఖాళీలు ఉన్నాయని మంత్రి తెలిపారు అదేవిధంగా సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు మంది న్యాయమూర్తులకు గాను ఇరవై ఏడు మంది పనిచేస్తున్నారని ఏడు ఖాళీలు ఉన్నాయని వివరించారు ప్రభుత్వం తిరిగి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీని అమల్లోకి తీసుకురావాలనుకుంటుందా అని ప్రశ్నించగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఆ చట్టాన్ని కొట్టివేయడం సరికాదని పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు ప్రముఖ న్యాయ నిపుణులు న్యాయవాదులు రాజకీయ నాయకులు భావిస్తున్నారని కేంద్రమంత్రి గుర్తుచేశారు